హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర అమ్మాయి నిర్మల. ఈరోజు మన ఛానల్లో నేను ఒక చిన్న వీడియోని అయితే మీతోటి షేర్ చేస్తున్నాను. సో చిన్న వీడియోని ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, చాలామంది విప్డ్ క్రీమ్ ప్రిపరేషన్ ఎలా చేస్తారు ఏంటి అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా. సో విప్డ్ క్రీమ్ ప్రిపరేషన్ అయితే బటర్ తోటి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో బటర్ అనేది అవైలబుల్గా లేకపోతే ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో నేను మీకు తయారు చేసి చూపిస్తున్నాను. దీని తయారీ కోసం మనకు నెయ్యి అయితే అవసరం పడుతుంది. సో నెయ్యి, ఇక 1 కప్పు షుగరు, ఇంతకు మించి ఎక్కువ ఐటమ్స్ మీకు అవసరమే లేదు ఫ్రెండ్స్. సో వెనిలా ఎసెన్స్ ఒకటి అవసరం పడుతుంది. సో అంతే ఫ్రెండ్స్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ తోటి మీరు పర్ఫెక్ట్గా విప్డ్ క్రీమ్ని అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఇక్కడ నేను 1 కప్పు నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి 240 ml అన్నమాట. 240 ml నెయ్యిని అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. మనము ఇక్కడ 1 కప్పు నెయ్యిని తీసుకున్నాం కాబట్టి 1 కప్పు పౌడర్ షుగర్ని అనేది తీసుకోవాలి. సో షుగర్ అనేది పౌడర్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. సో దీన్ని మనము మొత్తాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకునేసి జస్ట్ ఒక 5 మినిట్స్ మనం దీన్ని బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ మనం బ్లెండ్ చేసుకున్న వెంబటే మనకు ఇది అనేది మంచిగా క్రీమీ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. యాక్చువల్గా బేకరీస్లో మనం చూసినట్లయితే మనకు విప్డ్ క్రీమ్ అనేది తయారు చేసేసి ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగానే తయారు చేస్తారు ఫ్రెండ్స్. విప్పింగ్ క్రీమ్ పౌడర్ను మనము తీసుకొని ఉంచుకొని తయారు చేయాలి అన్నా కానీ 100 గ్రామ్స్ 75 రూపీస్ అలా ఉంటుందన్నమాట. సో దాంతో మనం ప్రిపేర్ చేసినా కానీ మనకు 1 పావు కిలో కేక్ మాత్రమే వస్తుంది. సో ఇదంతా ప్రాసెస్ లేకుండా ఉండటం కోసం చాలా వరకు బేకరీస్లలో ఇలానే ప్రిపేర్ చేస్తారనమాట. సో నాకు తెలిసిన బేకరీ అతను అయితే చెప్పాడనమాట. సో మాకు తెలిసిన బేకరీ అతను మాకు ఇంట్లోనే ఉంటాడు. సో తను మాకు చెప్పాడనమాట. సో యాక్చువల్గా మనకు నెయ్యి కూడా ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా. సో నెయ్యి ఎక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు డాల్డా ఉంటుంది కదా, సో డాల్డా అనైతే యూజ్ చేస్తారు. మనం పౌడర్ చేసుకున్న షుగర్ను 1 టైమే మొత్తం యాడ్ చేయకుండా 3 ఆర్ 4 బ్యాచెస్గా మనము యాడ్ చేసుకుంటూ దీన్ని విప్పుడు క్రీమ్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి అనమాట. సో చెప్పాను కదా నాకు ఇది ఎలా తెలిసింది అనేది. సో ఆ విధంగా అయితే నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి నేను మీతోటి షేర్ చేస్తున్నాను. ఇందులో ఏదైనా కొంచెం ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోండి. 1 స్పూన్ ఎసెన్స్, మీ దగ్గర పైనాపిల్ ఎసెన్స్ ఉంటే అదైనా యాడ్ చేసుకోండి, వెనిలా ఎసెన్స్ ఉంటే వెనిలా ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోండి. ఎసెన్స్ మాత్రం పక్కగా యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది మనకు నెయ్యి ఫ్లేవర్ అనేది రాకుండా కొంచెం ఎసెన్స్ ఫ్లేవర్ అనేది వస్తుంది. తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలకి ఇస్తే ఒట్టిదే తినేస్తారనమాట. సో ఇలా విప్పుడు క్రీమ్ మనకు తయారైపోయిన తర్వాత పైపింగ్ బ్యాగ్లోకి వేసుకొని యాడ్ చేసుకునేసి మనము ఇలా డిజైన్స్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకు డిజైన్ అనేది వస్తుందో. సో టేస్ట్ విషయంలో మాత్రము ఎటువంటి ఇబ్బంది ఏం పడద్దని ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. టేస్ట్ బాగుంది కాబట్టి నేను మీతోటి షేర్ చేస్తున్నాను. షూర్గా ఇప్పుడు మనము ఎన్ని ఐటమ్ను బయటికి వెళ్ళి తీసుకొని వచ్చే అవసరం లేకుండా ఇంట్లో ఉండే వాటితోటి ఇలా తయారు చేయండి ఫ్రెండ్స్. నిజంగా 100% షూర్గా మీకు ఈ క్రీమ్ అనేది వస్తుంది. జస్ట్ 10 మినిట్స్ టైంలోనే మీకు ఈ క్రీమ్ అనేది ఫామ్ అయిపోతుంది. ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ట్రై మాత్రం చేయటం మర్చిపోద్దండి. ట్రై చేయడంతో పాటు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.